పురం మండలంలో కలుషితమైన నీరు తాగి 25 మంది మిర్చి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొల్లగూడెం గ్రామంలో మిర్చి కోస్తున్న కూలీలు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పక్క చేనులోకి వాటర్ తెచ్చుకొని తాగిన వెంటనే అస్వస్థతకు గురయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు బాధితుల్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రిమిసంహారక మందు కలిపిన నీరు తాగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి చెప్పండి, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కలుషితమైన నీరు తాగి 25 మంది మిర్చి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగి 25 మంది మిర్చి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గొల్లగూడెం గ్రామంలో మిర్చికు ఏరుతున్నటువంటి కూలీలు మధ్యాహ్న భోజనం చేసేందుకు పక్క మిర్చి చేనులో వాటర్ తెచ్చుకొని ఆ భోజనం చేసిన తర్వాత కూడా వాటర్ ను తాగారు. తాగిన వెంటనే వారంతా కూడా అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీనిని గమనించినటువంటి స్థానికులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. కలుషితం నీరు డ్రిప్ క్లీనింగ్ యాసిడ్ తాగినటువంటి రైతులు వాంతులు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో కూడా వెంటనే ఆసుపత్రి తరలించాలి. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిర్చి తోటలో డ్రిప్ క్లీనింగ్ చేసేందుకు క్రిమిసంహారక మందును కలిపిన నీరు తాగటం వల్లనే ఈ విషాదం నెలకొన్నట్టు వైద్యులు గుర్తించారు. విషయంగా ఉన్నటువంటి కూలీలను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటు వెంకటాపురం మండల కేంద్రంలో వ్యవసాయ కూలీకి వెళుతున్నటువంటి రైతులు ఆహారం తీసుకునే క్రమంలో కావచ్చు, వాటర్ తీసుకునే క్రమంలో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఏదైనా గమనించిన తర్వాత తీసుకోవాలని కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. కానీ గొల్లగూడెం గ్రామంలో మిర్చి ఏరుతున్నటువంటి కూలీలు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఈ వాటర్ తీసుకోవడంతోనే ఈ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అయితే వాటర్ లో క్రిమిసంహారక మందులు కలిపినట్టు ఆ రైతులకు కావచ్చు, ఆ పంట చేని యజమానికి తెలియకపోవడంతోనే ఆ వాటర్ ని తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వాటర్ లో ఏమి కలిసింది, వాటర్ లో ఎటువంటి క్రిమిసంహారక మందు కలిసినట్టు కూడా వైద్యులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ప్రస్తుతం అయితే వెంకటాపురం సంబంధించిన 25 మంది మిర్చి కూలీలు అయితే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది చికిత్స కొనసాగుతున్న పరిస్థితి, మరికొంతమందికి వరంగల్ ఎంజీఎం లో చికిత్స అయితే కొనసాగుతుంది. వీరందరి పరిస్థితి కూడా కొంత ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ముగ్గురి పరిస్థితి మాత్రమే క్రిటికల్ గా ఉన్నట్టు వైద్యులు చెప్తా ఉన్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ తిరుపతి.